సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను ఏకైక సంస్థ సిక్స్ జేవియా సాంగ్ తో మనం స్టార్ట్ చేసే ఓ వదినే కళ్ళకు ఆయన పెట్టి కానీ చాలా మందికి ఫిలిమ్స్ లో కూడా ఆపర్చునిటీస్ వస్తున్నాయి మీ ఎజెండా మీ కోరిక ఏంటి చల్ చల్ రాక్ స్టార్ చేద్దాం జింగ్ ఓకే అనరా ఓ కళాకారుడ వండే సో ఫస్ట్లీ వోకల్ గా కూడా చాలా ఇంప్రూవ్ చేసుకొని మంచి ఓకల్ సింగర్ అవ్వాలని ఫోక్ కానీ మెలోడీ కానీ సాడ్ వర్షన్ కాని ఫాస్ట్ బీట్

సో మీకు అంటే లైక్ మీ ఫేవరెట్ హీరో ఎవరి యాక్చువల్లీ దుల్కర్ సల్మాన్ దారి నడిపెలి చేతి గీత చేయి బిడువక సాగుతా తీరం తెలిపెనే ను తుటిరా తా సూపర్ వాయిస్ ఇది యూనిక్ వాయిస్ కనులలో మెరుపుల దారాడి కలని నీనౌ హాయ్ హయాస్ వెల్కమ్ టు సుమన్ టీవీ బేసిక్గా మనకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం కదా మనం ఎలాంటి మూడ్లో ఉన్నా ఆ ఖచ్చితంగా ఆ వాయిస్ ఆ మ్యూజిక్ వింటూ ఉంటే మన హ్యాపీనెస్ కానీ మన సాడ్నెస్ కానీ ఏదైనా సరే మర్చిపోతాం ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం బట్ మ్యూజిక్ లేనిదే మన డే అనేది అసలు గడవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది బట్ సూపర్ సింగర్స్లో మాత్రం నిజంగా ఎంతమంది బ్యూటిఫుల్ సింగర్స్ వచ్చారు వాళ్ళ వాయిస్తో జడ్జెస్తో పాటు మనల్ని కూడా ఎంత మిస్మరైజ్ చేశారు సో మరి అలాగా ఫైనలిస్ట్ అయిన ఈరోజు నాకు ఒక బ్యూటిఫుల్ సింగర్ వాయిస్తో మీ అందరికీ నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను మరి ఎవరని అనుకుంటున్నారు కదా సో అలా చూసేసేయండి ఫస్ట్ పాటతోనే స్టార్ట్ చేయించేస్తా హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు ఐఎమ్ గుడ్ మీరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా 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 బాగున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో వెల్కమ్ టు సుమన్ టీవీ థ్యాంక్ యూ మేము ఇంకా కూడా మిమ్మల్ని చూస్తుంటే ఆ స్టేజ్ మీద మీ పర్ఫార్మెన్స్ జడ్జెస్ ఇచ్చిన కామెంట్స్ మాకు అదే కనిపిస్తుంది కలం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ముందుగా మీ ఫుల్ నేమ్ నా పేరు సాహిత్య అడపా అండి సాహితీ అంటే మా అందరికి సాహిత్యం తెలుసు యా యెస్ సాహిత్య గారు ప్రాపర్ ప్రాపర్ యాక్చువల్లీ ఆంధ్ర కానీ నేను పెరిగింది అంత కూడా గోదావరి కని కరీంనగర్ దగ్గర మా ఫాదర్ సింగరేణిలో వర్క్ చేస్తారు సో అక్కడ పెరిగాను మ్యూజిక్ కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను మ్యూజిక్ కోసం మ్యూజిక్ చదువుతున్నారు నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను ప్రస్తుతం బీటెక్ థర్డ్ ఇయర్ ఇంకా ఓ చాలా చిన్నమ్మాయి సో మరి ఒక్కసారి సాంగ్తో మనం స్టార్ట్ చేసేద్దాం ఓకేనా కానీ మరి నా కోసం కూడా ఏదైనా ఒక సాంగ్ డెడికేట్ చేయాలి మరి తప్పకుండా ఓకేనా మేలా 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 మెరిసిన కనులకు ఎందుకో అసలు కలవరముల

సిన కనువులకు ఎందుకో సూపర్ ఉందండి వాయిస్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ కానీ నిజంగా ఒక సింగర్ అంటే ఒక మెలోడీ కానీ ఒక మాస్ కానీ ఒక ఫోక్ కానీ పాడటానికి కొంచెం బాగుంటుంది బట్ ఇలా మిక్స్డ్గా ఉన్న సాంగ్ ని ఇలా అంటే చాలా గొంతుకి ఇలా పట్టి ఉంచి చాలా ప్రాక్టీస్ అవసరమేమో కదా అవును చాలా ప్రాక్టీస్ అవసరం యాక్చువల్లీ అసలు ఎలా అండి చేస్తారు నాకు ఇప్పటికీ చాలా డౌటే అంటే వాట్ ఐ బిలీవ్ ఇస్ సింగర్ షుడ్ బి వర్స్ సో ఏ జానర్ అయినా పాడగలిగేటట్టుగా ఉండాలి బట్ ఎవరికైనా ఒక సేఫ్ సాంగ్ స్ట్రాంగ్ జానర్ ఉంటుంది సో ఫార్ మీ ఇట్స్ వెస్టర్న్ అండ్ ఐ వాంట్ టు బి వర్సటైల్ ఐ యామ్ వర్సటైల్ బట్ వెస్టర్న్ నాకు చాలా ఇంకా ఈజీగా వస్తుంది సీరియస్లీ ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను తన పేరు ది సింగర్ ది యా యు ఆర్ లుకింగ్ లైక్ సీమ్ ఐ హవ్ యాక్చువల్లీ సంగ్ చమ్కిలాంగిలే సీన్ సూపర్ సింగర్స్ కదా యా నాకు అదే అనిపిస్తుంది ఐ ఫెల్ట్ మిమ్మల్ని చూసిన ప్రతిసారి తనే తిన తినేత అంటే ఒక్కసారి ఒకసారి ఆ సాంగ్ పాడడం మీరు ఆల్రెడీ మీకు కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి కదా నాకు కాంప్లిమెంట్స్ వచ్చాయి చాలా ఈ సాంగ్ కి చంకీలా అంగీలేసి ఓవదినే కుండేటోడే ఓ ఓవదినే కళ్ళకు ఆయన పెట్టి కత్తులే కన్నెట్ల గుడుతుండేనే చినిగి బానీనే నట్టింట్లా కూసుంటాడే ఓవదినే మాసీనా వేసి ఎప్పుడూ మంచంలా నెప్పంటాడే సూపర్ అండ్ మీరెవరి నేను మోహన్ మాంటీమా అండ్ మీరంటే ఎప్పటి నుంచి సంగీతం నేర్చుకున్నారు చిన్నప్పటి నుండా లేకపోతే యాక్చువల్లీ చిన్నప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు పాడేదాన్నంట లైక్ మై మామ్ టోల్ని లైక్ బాగా ప్రాపర్ ప్రాపర్గా మ్యూజిక్ నేర్చుకో అంటే మా అన్నయ్య మ్యూజిక్ నేర్చుకున్నారు చిన్నప్పుడు సో అన్నయ్య నేర్చుకున్నప్పుడు క్లాసెస్ లో కూర్చోవడము అల్లరి చేయడం అక్కడే అలా నేర్చుకున్నారు కొంచెం అట్లా వింటూ ఉండేదాన్ని ఫోర్త్ క్లాస్ నుంచి ప్రాపర్గా కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అండ్ సిక్స్త్ క్లాస్ నుంచి డాక్టర్ రామాచారి గారి దగ్గర నేర్చుకోవడం స్టార్ట్ చేశాను లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అండ్ ఎవ్రీ సండే గోదావరికన్ నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేసి వచ్చి ఓన్లీ ఫర్ ద క్లాసెస్ వచ్చి నేర్చుకొని వెళ్ళేదాన్ని అరౌండ్ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ వన్ వే సో అలా నేర్చుకొని మళ్ళీ వెళ్ళేవాళ్ళం సో టెన్త్ అయిన తర్వాత అండ్ ఎయిత్ క్లాస్లో శోభారాజ్ గారి దగ్గర స్టార్ట్ చేశాను సో ఫస్ట్ నేను క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంది శ్రీనివాస్ గారి దగ్గర గోదావరి కన్లోనే అండ్ నేను బోల్బేవి బోల్ సీజన్ టెన్లో కూడా పార్టిసిపేట్ చేశాను సో అక్కడి నుంచి శివా దినవాహి గారి దగ్గర మళ్ళీ క్లాసికల్ స్టార్ట్ చేశాను సో శోభరాజ్ గారి దగ్గర అనుమాచార్య కీర్తనలు ఇలా ఎవ్రీ సండే వచ్చినప్పుడు సార్ దగ్గర మ్యామ్ దగ్గర నేర్చుకోవడము అలా టెన్త్ వరకు అలా చేసి తర్వాత మ్యూజిక్ కోసమే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము ఓ మా మదర్ నాతో షిఫ్ట్ అయ్యారు మై ఫాదర్ స్టేజ్ ఓన్లీ ఇప్పటికీ కూడా నేను మా అన్నయ్య మా అమ్మ ఇక్కడ ఉంటాం అనమాట హైదరాబాద్ లో అయ్యో టాస్క్ పాస్ అప్పటి నుంచి అసలు చెప్పాలంటే వాళ్ళే నాకు గ్రేట్ సపోర్ట్ ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడము ఓన్లీ ఫర్ మ్యూజిక్ అది వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది ఐ థింక్ నాకు బ్లెసింగ్ అది అంటే చిన్నప్పుడు ఫస్ట్ మీ రియాలిటీ షో అనేది బోల్బేబీ బోల్ బోల్బేబీ బేబీ బోల్స్ ఫేమస్ ఆ టైంలో ఇప్పుడు అంటే సరిగమపా సూపర్ సింగర్స్ ఇవన్నీ ఇది వస్తుంది కానీ కిడ్స్ కి ది బిగ్గెస్ట్ మెయిన్ ఫస్ట్ స్టెప్ ఏది అంటే బేబీ బాల్ సూపర్ అండ్ ఆఫ్టర్ దట్ ఎప్పుడైనా సరే సారీ గమ్మప్ప కానీ సూపర్ సింగర్స్ ఎప్పుడైనా మీరు ట్రై చేసారా ఇదే ఫస్ట్ అటెంప్ట్ యాక్చువల్లీ ట్రై చేశాను నేను బోల్బేబీ బోల్ తర్వాత సారీ గమ్మప్ప ఇండియన్ ఐడిల్ పాడతా తీగ పెట్టి ట్రై చేశాను బట్ సెలెక్ట్ అవ్వలేదు కానీ సరిగా కి పాకి కోరస్ గా వర్క్ చేశాను వన్ సీజన్ కి యాక్చువల్లీ వన్ అండ్ హాఫ్ సీజన్ కి వర్క్ చేశాను అండ్ లేటర్ సూపర్ సింగర్స్ ఇప్పుడు కంటెస్టెంట్ ఫైనలిస్ట్ అయ్యారు పార్టీ లేదా పుష్ప కప్పు కొట్టిన తర్వాత అంటారా ఫ్యూచర్ లో వెయిటింగ్ వెయిటింగ్ చాలా రియాలిటీ షోస్ ఉన్నాయి కానీ సూపర్ వాయిస్ మీద యూనిక్ వాయిస్ థాంక్యూ సో సో చాలా మంది మీకు అది కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు చాలా మంది చెప్పారు డిఫరెంట్ గా ఉంటుంది యూనిక్ గా ఉంటుంది అని అండ్ ఐ థింక్ ఐ యామ్ బ్లెస్డ్ టు హావ్ సచ్ వాయిస్ yes సో ఇప్పుడు సరిగమపాలు చాలా మంది సెలబ్రిటీస్ రౌండ్స్ కి మీరు పాడారు అండ్ చాలా మంది సెలబ్రిటీస్ కూడా మీ పర్ఫార్మెన్స్ కి డాన్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఆ టైంలో అక్కడ సో అంటే లైక్ ది బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి మీరు తీసుకున్న కాంప్లిమెంట్ నాకు బెస్ట్ కాంప్లిమెంట్స్ మీరు అన్నట్టుగా వాయిస్ కే వచ్చాయి లైక్ శ్వేత మోహన్ మామే చాలా సార్లు అన్నారు లైక్ యు హ్యావ్ అ వెరీ యూనిక్ టెంజ్ యూనిక్ వాయిస్ ఉంది నీకు యు కెన్ డూ వెస్టర్న్ సో వెల్ అని చెప్పి చాలా నాకు అక్కడే కాంప్లిమెంట్స్ వచ్చాయి చాలా జడ్జెస్ కూడా చాలా పర్ఫార్మర్ గా ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు బి పర్ఫార్మర్ ఆన్ స్టేజ్ సో దాన్ని వాళ్ళు బాగా అప్రిషియేట్ చేయడము పర్ఫార్మ్ పర్ఫార్మర్ గా చాలా బాగా చేస్తున్నావు అని చెప్పి నా జాన్ రాకి నన్ను అప్రిషియేట్ చేయడము ఇవి చాలా ఎక్కువ అండ్ అండ్ కానీ రాహుల్ వాళ్ళు వెరీ సపోర్టివ్ అండ్ జడ్జ్మెంట్ లో కూడా మాకు ఎప్పుడు ఇంప్రూవ్మెంట్స్ చాలా ఎంకరేజింగ్ గా సెట్ కి వచ్చారంటే ఇంకా మీరు చాలా ఫన్ ఉండేది అనమాట షూట్ లో కూడా చాలా ఎంకరేజింగ్ గా ఉండే వాళ్ళు జడ్జెస్ అందరూ కూడా అండ్ శ్వేత మోహన్ మ్యామ్ కూడా పర్సనల్ గా యూస్ టు టేక్ కేర్ రిహార్సల్స్ అప్పుడు టు సెండ్ వాయిస్ నోట్స్ అవి విని మాకు కరెక్షన్స్ చెప్పి చాలా కేర్ తీసుకునే వాళ్ళు మా ప్రియమేధనం నిజం ఒక్కసారి అంటే ఆ వాయిస్ మీరు అదే అంటే ఏమైనా సాంగ్ పాడగలుగుతారా అంటే మా అలా కూడా చూడాలని ఉంది మీ వాయిస్ ఆ సాంగ్ కాకపోయినా మెలడీ ఒకటి నేను సూపర్ సింగర్స్లో పాడింది యాక్చువల్లీ ఇది స్టార్టింగ్ ఎపిసోడ్స్లో పాడాను ఆ సాంగ్ ఒకసారి ఏడి ఏడేడి బయరి బరుడు ఏ తిమ్మి నుంచి కనుడు

సూపర్ నిజంగా మీకు ఎంత టైం ప్రాక్టీస్ ఉంటుంది అంటే ఈ ఇప్పుడు ఈ కాంపిటీషన్ రియాలిటీ షోస్కి వెళ్ళేటప్పుడు మీ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది సాంగ్స్ సెలెక్షన్ ఎలా ఉంటుంది సో యాక్చువల్లీ మాకు ఆఫ్ స్క్రీన్ మెంటర్స్ ఉంటారు శివాన్న శ్రీకాంతన్న సౌమ్యాక అండ్ తేజక్క వాళ్ళు యాక్చువల్లీ సాంగ్ మేము ఆప్షన్స్ ఇచ్చినా కూడా అల్టిమేట్గా ఛానల్ సెలెక్ట్ చేస్తారనమాట సో అకార్డింగ్ టు ద థీమ్ సాంగ్స్ ఉంటుంది సో నా జనరల్ ప్రాక్టీస్లో డైలీ వార్మప్స్ అవన్నీ చేస్తూ ఉంటాను ఎస్పెషలీ షూట్ టైం అయితే లైక్ టూ త్రీ డేస్ రిహార్సల్స్ ఉంటాయి మాకు ఫస్ట్ డే ఓకల్ ట్రైనింగ్ ఉంటుంది అండ్ అదర్ టూ డేస్ విత్ ఆర్కెస్ట్రా మ్యూజిషియన్స్తో ఉంటుంది సో బాగా మేము నేర్చుకుని వెళ్ళి మెంటర్స్ ముందు ప్రజెంట్ చేస్తాము సో మేము ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఎలిమెంట్స్ ఏంటి అందులో కరెక్షన్స్ ఏంటి ఇంకే దాన్ని ఎలా బ్యూటిఫై చేయొచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు నేర్పిస్తారు అండ్ దే ఆర్ ద బ్యాక్ బోన్ అనమాట మాకు వాళ్ళు లేకపోతే అసలు ఈ మాత్రం కూడా మేము పర్ఫామ్ చేయగలిగే వాళ్ళం కాదు ఎందుకంటే ఎవ్రీ న్యూ ఆన్సెస్ అంటే జడ్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎలా జడ్జ్ చేస్తారు మేము ఎలా పర్ఫామ్ చేయాలి ఒక సాంగ్ని ఇంకా ఎలా బ్యూటిఫై చేయొచ్చు మేము హండ్రెడ్ పర్సెంట్ ఎలా ఇవ్వచ్చు అనేది మొత్తం వాళ్ళే ట్రైన్ చేస్తారు మమ్మల్ని సో ఇలా ఉంటుంది రిహార్సల్ అంటే చాలా మంది ప్రతి ఒక్క సింగర్ కి వాళ్ళ మనసులో ఆలోచన కానీ థాట్ కానీ ఎలా ఉంటుందంటే ఫీలింగ్స్ ఫిలింస్ లో ఖచ్చితంగా మా వాయిస్ ని ప్రెసెంటేట్ చేయాలి అండ్ ఒక ఈ హీరోకి ఈ హీరోయిన్ కి పాడాలి ఈ డైరెక్షన్ ఈ డైరెక్టర్ ఫిలిం లో పాడాలి అని ఖచ్చితంగా హోప్ తోనే రియాలిటీ షోస్ కి వస్తారు ఈ మా టీవీ కానీ జీ తెలుగు అనేది చాలా బిగ్ ప్రతి ఒక్క సింగర్ కూడా ప్లాట్ఫామ్ సో అంటే అక్కడికి వచ్చే వరకు లైక్ ప్రతి మూమెంట్ కూడా చాలా టాస్క్ ఎవ్రీ ఎపిసోడ్ అంటే జడ్జెస్ వచ్చే దగ్గర నుంచి అంటే లైక్ వాళ్ళు మెంటర్స్ కానీ జడ్జెస్ కానీ ఇచ్చే మార్క్స్ దగ్గర నుంచి ఎవ్రీ ఎపిసోడ్ ఓకే ఎపిసోడ్ బాగా పెర్ఫామ్ చేయాలి డేంజర్ లో ఉండకూడదు ఫేస్ ఆఫ్ కెళ్ళకూడదు బాగా పెర్ఫామ్ చేయాలి ఎవ్రీ ఎపిసోడ్ ఇస్ అండ్ టెన్షన్ ఉండేది ప్రతి ఎపిసోడ్ కి కానీ ఎంజాయ్ కూడా చేసేవాళ్ళం అట్ ద సేమ్ టైం కానీ చాలా మందికి ఫిలిమ్స్ లో కూడా ఆపర్చునిటీస్ వస్తున్నాయి చాలా మంది పాడుతున్నారు కదా సో అంటే మీ ఎజెండా ఏంటి అంటే ఇంకా చాలా చిన్నప్పటి నుండి మ్యూజిక్ తో ఇష్టంతో ఫ్యామిలీ కూడా కంప్లీట్ గా షిఫ్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చి ఇంత హార్డ్ వర్క్ చేసి మ్యూజిక్ క్లాసెస్ నేర్చుకొని ఇంత ఈజీ థింగ్ కాదు అంత బ్యూటిఫుల్ వాయిస్ ని అంటే అన్ని డిఫరెంట్ షేడ్స్ లో పాడడం అనేది కూడా వెరీ బిగ్ టాస్క్ కదా సో మరి మీ మీ కోరిక ఏంటి యాక్చువల్లీ నేను అవుట్ ఆఫ్ లవ్ నేర్చుకుంటున్నా లైక్ అవుట్ ఆఫ్ ప్యాషన్ సో ఐ డోంట్ నో వేర్ ఐ ల్యాండ్ అప్ బట్ ఐ వాంట్ టు బికమ్ అన్ వోకల్ సింగర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ టెక్నికల్గా కూడా ఇంజ సౌండ్ ఇంజనీరింగ్ కానివ్వండి ప్రోగ్రామింగ్ కానివ్వండి ఇవి కూడా నేర్చుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్ యాక్చువల్లీ ఐఎమ్ కరెంట్లీ లర్నింగ్ కీబోర్డ్ సో ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ దాట్ థింగ్ ఆల్సో సో ఫస్ట్లీ ఓకల్ గా కూడా చాలా ఇంప్రూవ్ చేసుకుని మంచి ఓకల్ సింగర్ అవ్వాలని సింగర్ అవ్వాలని ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఫేవరెట్ ఇట్స్ అ టఫ్ క్వశ్చన్ యాక్చువల్లీ ఎందుకంటే లైక్ చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్ సింగర్స్ కి క్వశ్చన్ అడగకూడదు అడగకూడదు యాక్చువల్లీ ఫేవరెట్ సింగర్ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అని అడగకూడదు అందరూ ఉంటారు ఆల్మోస్ట్ లిస్ట్ లో yes yes బట్ బట్ ఒక హార్ట్ కి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు అప్పుడు యా యాక్చువల్లీ నేను చెప్పినట్టు నేను ట్రావెల్ చేసి వచ్చే టైం లో ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉండేదో ఆ టైంలోనే నేను ఎక్కువగా మ్యూజిక్ ఎక్స్పోజ్ అయ్యాను అనమాట సో మా మదర్ ఎక్కువ ఏఆర్ ఆర్ రెహమాన్ సార్ సాంగ్స్ ఇళయరాజా గారి సాంగ్స్ మనీ శర్మ సార్ సాంగ్స్ డిఎస్పి సార్ సాంగ్స్ అసలు వాళ్ళ సాంగ్స్ వాళ్ళ మ్యూజిక్ వేరే లెవెల్ కదా అసలు నెక్స్ట్ లెవెల్ అది ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఈవెన్ మనం బాగున్నప్పుడు అంటే మనం పుట్టక ముందు సాంగ్స్ కూడా ఇప్పుడు మనం పాడుతున్నాం అంటే బికాస్ ఆఫ్ వాళ్ళెజెండ్స్ వాళ్ళు నాకు చాలా ఇంట్రెస్ట్ పెరిగి చాలా ఇంట్రెస్ట్ పెరిగింది కూడా ఆ ట్రావెలింగ్ టైమే సో ఎప్పుడైనా ఒక్కసారి చూడాలి ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇస్ నెక్స్ట్ లెవెల్ బట్ ఒక్కసారి చూడాలి ఐ హండ్ దర్ కాన్సర్ దాట్స్ మై బిగ్గెస్ట్ డ్రీమ్ అనమాట ఇండియన్ ఐడల్ కి బిఫోర్ కార్తిక్ అని ఒక సింగర్ ఉన్నారు పాడతారని తెలుసు కానీ అతను ఇలా ఉంటారు ఇంత బాగా పాడతారు అనేది ఆఫ్టర్ తర్వాత ఇప్పుడు అతను ఎక్కడ చూసినా అతని ఆ క్రౌడ్ ఏంటి ఈవెన్ దో వైజాగ్లో వెళ్ళేటప్పుడు ఆ జనాలు అతని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుంటే ఓ మై గోడ్ ఒక సింగర్ కి ఇంత గా అంటే వాళ్ళ వాయిస్కి సీరియస్లీ అబ్బా అంటే ప్రతి ఒక్క సింగర్ కూడా నిజంగా వాళ్ళ వాయిస్తో జస్ట్ అది మనం వింటే చాలు కొక ప్లస్ అంటే చూడండి ఎంత మంది నవే డేస్ లో ఆ మ్యూజిక్ ని పెట్టుకొని పడుకునే వాళ్ళు కూడా ఉంటారు బ్లూటూత్ పెట్టుకొని లైక్ ఎవరికైనా స్ట్రెస్ బస్టర్ మ్యూజికే yes అందులో సింగర్ వాయిస్ మిక్స్ అయితే అది ఇంకా వేరే లెవెల్ సో మరి అయితే నేను ఒక్కసారి టక్ 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 మనీ మ్యూజిక్ డార్క్ నేమ్స్ చెప్తాను మీకు వెంటనే మైండ్ లోకి వచ్చిన సాంగ్ ఏదైనా మీరు పాడొచ్చు యా షూర్ అది ఇప్పుడేనే కాదు అప్పటి సాంగ్స్ అయినా సరే ఏఆర్ రెహమాన్ గారు ఓకే ఏఆర్ రెహమాన్ గారు ఐ సాంగ్స్ ఇన్ ఫైనలీ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ యా ఇట్స్ യേവര മുനി ചിരുനിടലില കൂല യേ ദേവി വര മുനി ചിരുനിടലി കനു ലീ നദിനു വടിങ്ങ

ఇలే గారు అటు ఇటు చూసుకోదుగా వివరము తెలుసుకోదుగా నినువల చైనా వివరము మై ఫేవరెట్ సాంగ్ అండ్ మై ఫేవరెట్ సింగర్ ఆల్సో సమ్ ఇది చౌహాన్ గారు ఈ పాట పాడింది మై ఫేవరెట్ సూపర్ డిఎస్పీ Hello, Rockstar. I'm your angel. Are you Rockstar? I am single. Mr. Rockstar. Aw, the mingle. Chal, chal Rockstar. Chedam jingle. Okay, Anara. Okay, oh, Anara. One girlfriend. I want to be part of Break up, I bought the house. Aunt the Karta. Aunt the Zamoh Karta. నిజం ఒక సింగర్ కి ఖచ్చితంగా అంటే లైక్ తెలుగు కానీ తమిళ్ కానీ ఇంగ్లీష్ కానీ చాలా ప్రాపర్ గా రావాలి కదా యా అంటే ఐడియా ఉండాలి లైక్ ఎందుకంటే ఆబ్వియస్లీ పాడేటప్పుడు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయాలి కాబట్టి ఐడియా ఉండాలి ఆ ప్రొనౌన్సియేషన్ అనేది ప్రాపర్ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నాకు మీరు పాడుతుంటే నాకు వచ్చింది అది ఉండాలా అని యా డెఫినెట్ గా ఖచ్చితంగా ఉండాలి అంటే వాయిస్ ని ఇంత జాగ్రత్తగా ఎలా అండి చూసుకుంటారు అంటే చాలా మంది దగ్గర వింటాం ఐస్ క్రీమ్స్ తినకూడదని ఎక్కువగా టీ కాఫీస్ నాకు అలా ఏం లేదు బేసిక్ గా నార్మల్ గానే ఉంటాను సో నేనేం అనుకుంటా అంటే మనం సెన్సిటివ్ చేసే కొద్ది ఓవర్ సెన్సిటివ్ అయిపోతాయి థింగ్స్ సో

నలమ భోరిమేనా కళ్ళ రచిసి మెరు తరి తరిమేనా

హృదయముని ఓ మధువనిగా మలచిన తీవర అని ఓ తుమ్మెదై తాకి పొమ్మంటానాయవనమే నీపరమై పులకించే వేళ నాయదలో ఒక సుఖమే ఓ పర్ఫెక్ట్గా వాయిస్ మ్యాచ్ అయిపోయింది తెలుసా సీరియస్లీ అండ్ ఒక సాడ్ నీ సెలవడిగే నీ కదిలెలుతున్నా నా కలలన్నీ నీతో వదిలెలుతున్నా ఫాస్ట్ బీట్

ಕನೊಲೆಲು ತಡಿಗ ನೀ ತೋ ಬಿಡಿಗ ಉಂಟಿಗ ಮಿಗಿಲಾ ಕరిగೆ ಕಥಗ ನೂಲೇ ನೀದೇ ಏಕ ನೀ నీ నీ పకం మరిచేదై ఆకలలలు నీతో విడిగా ఉంటిగా మిగిలా కరిగే కథగా ఎక్సలెంట్ అండి లేదు చాలా బాగుంది అంటే మీరు ఏదైనా సరే పాడగలరు కదా యా మెయిన్ ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ థాంక్యూ థాంక్యూ సూపర్ సో మీకు అంటే లైక్ మీ ఫేవరెట్ హీరో ఎవరు యాక్చువల్లీ దుల్కర్ సల్మాన్ మరి ఓకే బంగారం సాంగ్ పాడాలి కదా యా సీతారామం యా సీతారామం ఎస్ ఆ రెండిట్లో ఏదైనా ఓ సీత తోడౌతా రోజంతా వెలుగులిడు నీడౌతా దారై నడి పెలే చేతి చేయి బిడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుత కనులలో మెరుపులా తారాడి కలని నేనవుత హైరామా ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపేం జరుగును రాయగలమా రాసే కలములాంటేనే చూపుమా మెరుపులో నిజము చూడమ్మా సూపర్ అండి సో సింగర్స్ చాలా మంది బ్యూటిఫుల్ సింగర్స్ ఉన్నారు ఇప్పుడు మంచి లీడ్ లో ఉన్నారు సో ఎప్పుడైనా సరే వాళ్ళు పాడేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళ సాంగ్ ప్రజంటేషన్లో కానీ ఏంటి ఎక్కువగా మీరు చేస్తూ ఉంటారు ఏ అయినా యాక్చువల్లీ ఎప్పుడైనా షోస్ పాడేటప్పుడు ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలి అండ్ బై బై దై బా కూడా పాడాలి సో నేను రీసెంట్గా హరిచరణ్ గారు మా కాలేజ్ ఫెస్ట్కి వచ్చారు హరిచరణ్ గారు అండ్ రమ్యా బెహ్రా అక్క అండ్ ఎలమీలో రమ్య బెహ్రా అక్క మాకు ఎలమీ సో ఐ వస్ సో అమేజ్డ్ బై ద పర్ఫార్మెన్స్ అంటే దేవర్ ఎంటర్టైనింగ్ ద ఆడియన్స్ ఎంగేజింగ్ ద ఆడియన్స్ బై ద వే పిచ్ పర్ఫెక్ట్ గా పాడుతున్నారు ఐ వస్ సో అమేజ్డ్ అన్నమాట ఎట్లా అంత బాగా మెయింటైన్ చేయడము ని ఎంగేజ్ చేస్తూ పెర్ఫార్మ్ చేస్తూ కూడా అంత పర్ఫెక్ట్ గా పాడడము ఇస్ వెరీ టఫ్ అండ్ ఇట్ షోస్ దే స్కిల్ అక్కడే వాళ్ళు ఎంత స్కిల్ అనేది అర్థమవుతుంది సో దట్ ఇస్ వాట్ ఐ అబ్సర్వ్ పర్ఫామ్ పర్ఫామ్ ఎలా చేయాలి ఆడియన్స్ని ఎలా ఎంగేజ్ చేయాలి అనేది అది బాగా అబ్సర్వ్ చేసే యా ఓకే ఇప్పుడు నా ఉన్న సింగర్స్ లో మీరు ఎక్కువగా వినే సింగర్ ఎవరిది సింగర్ యాక్చువల్లీ చెప్పాను లైక్ చాలా మంది ఉన్నారు లిస్ట్ చెప్పాను కదా సో గీత అంటే నాకు చాలా ఇన్స్పిరేషన్ మా అలమినీస్ అయ్యుండీ ఎలిమేలో ఆర్ సాహితి చాగంటి అక్క గీత మాధురి అక్క రమ్య బెహర అక్క అండ్ రోహిత్ అన్న వీళ్ళు లైక్ మా జనరేషన్ లో లైక్ దే ఆర్ వెరీ ఇన్స్పైరింగ్ అన్నమాట గెస్ యెస్ అండ్ మీరు మ్యూజిక్ అంటే కీబోర్డ్ ని కూడా అంటే టెక్నికల్ గా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ నాకు చాలా ఇంట్రెస్ట్ లైక్ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఐ వాట్ ఇంట్రొడ్యూస్ టు ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట సో సౌండ్ ఇంజనీరింగ్ అని ప్రోగ్రామింగ్ కానీ ఎలా చేస్తారో లాక్డౌన్ పీరియడ్లో అందరూ రీల్స్ చేసి పెడుతుంటే ఎలా చేస్తున్నారు లైక్ హౌ ఇస్ ద మ్యూజిక్ కమింగ్ బిహైండ్ అనేది సో అలా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది సో ఇప్పుడు కూడా నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ అనమాట సో అందుకే దీంట్లో కూడా వెళ్దాం అంటే ఈ మ్యూజిక్లో ఈ సింగింగ్లో చాలా టఫెస్ట్ ఏంటి టఫెస్ట్ ఇస్ లైక్ యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్ అచీవ్ చేయడానికి చాలా పేషెన్స్ ఉండాలి అండ్ చాలా నేర్చుకోవాలి పేషెన్స్ టు లర్న్ ఆల్సో చాలా నేర్చుకోవాలి ఐ డోంట్ థింక్ ఇట్స్ టఫెస్ట్ ఇఫ్ వి లవ్ ఇట్స్ నాట్ టఫెస్ట్ నాకు మ్యూజిక్కి సంబంధించి ఏది టఫ్ కాదు బికాస్ ఐ లవ్ ఇట్ సో లర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్టేయింగ్ కన్సిస్టెంట్ విత్ ప్రాక్టీస్ అండ్ ఆల్సో నేర్చుకోవడము కన్సిస్టెంట్ గా ఉండడం పేషెంట్గా ఉండడము అండ్ చాలా ఇంపార్టెంట్ ఎస్ అంటే నిజంగా ప్రతి ఒక్క అంటే ఇండస్ట్రీలో కానీ ఇంకే ఫీల్డ్ అయినా సక్సెస్ అనేది ఒక త్రీ ఇయర్స్ కాకపోతే ఫోర్ ఇయర్స్ అయినా వస్తుంది కానీ ఒక సింగర్ కి మాత్రం కొన్ని ఇయర్స్ టైం పడుతుంది తన వాయిస్ బయటకు రావాలన్నా ఒక ఫిలిం లో హిట్ అయితే ఇంకొక ఫిలిం లో కొంచెం కష్టపడాలన్నా ఆపర్చునిటీస్ రావాలన్నా కూడా సింగర్స్ అనేది చాలా కాంప్లికేటెడ్ చాలా డిఫి చాలా డిఫికల్ట్ గా అనిపిస్తూ ఉంటుంది కదా అయినా సరే ఇంత ప్యాషన్ గా ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా ఉంటారు నాకు ఎప్పుడు డౌటే ఎందుకంటే పాపం రియాలిటీ ఎంత కష్టపడతారు నేర్చుకుంటారు టెక్నికల్ గా స్ట్రాంగ్ అవుతారు మంచి బ్యూటిఫుల్ వాయిస్ ఉంటుంది యూనిక్ గా పాడతారు రియాలిటీ షోస్ లో మంచిగా ఫైనల్స్ వస్తారు చాలా బాగుంటుంది బట్ ఆపర్చునిటీస్ ఎక్కడ కనిపించట్లేదు యా ఇట్స్ బికాస్ ద కాంపిటీషన్ చాలా కాంపిటీషన్ ఉంది ఇన్ టు డేస్ ఏజ్ మ్యూజిక్ లో అండ్ ఎవ్రీబడి కమ్స్ అవుట్ ఆఫ్ లవ్ ఓన్లీ లైక్ మ్యూజిక్ కంటే ఇష్టం ఉండే వస్తారు యాజ్ ఐ సెడ్ పేషెన్స్ ఉండాలి చాలా అండ్ యూ హ్యావ్ టు కీప్ రీఛార్జింగ్ యువర్ సెల్ఫ్ విత్ నాలెడ్జ్ టైం టు టైం ఉండాలి లైక్ ఎవరైనా ఏదైనా అడిగితే ఇమీడియట్గా మనం రియాక్ట్ అయ్యే పాడగలగాలి పాడగలగాలి ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యేలాగా ఉండాలి అండ్ ఐ థింక్ పేషెంట్ గా ఉంటే ఆపర్చునిటీస్ వస్తాయి ఏదైనా పేషెంట్స్ దాంతో పాటు లక్ ఉండాలి లక్ లక్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి ఇటు ఉంటేనే ఈక్వల్ టు సక్సెస్ యా ఎస్ సీరియస్లీ చాలా బాగుంది అంటే మీ మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి ఫ్యూచర్ గోల్స్ యాజ్ ఐ సెడ్ సింగర్ గా ఎస్టాబ్లిష్ అవ్వాలి అని అండ్ ఆల్సో టు లర్న్ నాట్ ఓన్లీ అ సింగర్ ఐ వాంట్ బి ఎక్విప్డ్ విత్ ఆల్ ద టెక్నికాలిటీస్ ఆల్సో సో స్కోప్ ఉంటుంది అంటే ఐ హ్యావ్ దిస్ అనమాట నా సాంగ్ ని నేనే అన్ని ప్రోగ్రామ్ చేసేసుకుని ఐ హ్యావ్ టు పుట్ ఇట్ అవుట్ యాజ్ అన్ ఇండియా ఆర్టిస్ట్ అలా ఇండిపెండెంట్ గా ఒక ఆల్బమ్స్ చేయాలని ఉంది మీకు యా ఆల్బమ్స్ అని కాదు ఐ హ్యావ్ టు గ్రో ఐ వాంట్ టు గ్రో ఇన్ దాట్ రీజియన్ ఆల్సో వెరీ గుడ్ అండి మంచి థాట్ అంటే ఒకరి మీద డిపెండింగ్ లేకుండా ఇండిపెండెంట్ గా మంది మనం అన్ని చేసుకునే కెపాసిటీలో ఉండాలంటారు టెక్నికల్ గా మ్యూజిక్ అండ్ సింగింగ్ ఎవ్రీథింగ్ సూపర్ ఒక ని రెడీ చేయాలి చేయాలి ఎక్సలెంట్ సో మరి ఈ టైం మేనేజ్మెంట్ ఎలా కుదురుతుంది మీకు యాక్చువల్లీ సూపర్ సింగర్స్ టైంలో లో మా కాలేజ్ చాలా సపోర్ట్ చేశారు మై హెచ్ఓడి అండ్ ఆల్ చాలా సపోర్ట్ చేసి ఇదే ఎంకరేజ్ మీ అనమాట యాక్చువల్లీ మేము పర్మిషన్ అడగడానికి వెళ్తే ఆవిడే అన్నారు మా పేరెంట్స్ లైక్ తను మేనేజ్ అండి స్టడీస్ మేనేజ్ చేసేస్తుంది అక్కడ బాగా పర్ఫామ్ చేస్తుంది అసలు టెన్షన్ లేదు అని చెప్పి ఆవిడే అన్నాయి సార్ సో ఐ యాక్చువల్లీ డెవలప్డ్ దిస్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ ఎందుకంటే యాజ్ అవ్ సెడ్ సిక్స్త్ క్లాస్ నుంచి నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను ఎవ్రీ సండే సో ఏమైనా వర్క్స్ ఉంటే ముందుగానే ఫినిష్ చేసేసుకోవడం అకాడమిక్ వర్క్స్ సో సండే డెడికేటెడ్గా ఓన్లీ మ్యూజిక్ కోసం మాత్రమే లైక్ కర్ణాటిక్ కూడా నేర్చుకునేదాన్ని డైలీ ఉండేది యాక్టివిటీ బట్ సండే మాత్రం నాకు ఇవేమి డిస్టర్బెన్స్ లేకుండా అట్లా మ్యూజిక్ కి ట్రావెలింగ్ లో కూడా మ్యూజిక్ అట్లా నేను చూసుకునేదాన్ని ఎగ్జామ్స్ రాయడము లైక్ ఒక్కొక్క రోజు నేను ట్రావెల్ చేసి ఇంటికి లైక్ టూ అయ్యేది నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉండేది సో అలా ముందుగా చదువుకోవడము అట్లా నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది సో అలవాటు అవ్వడం ఇప్పుడు అంత డిఫికల్ట్ గా అనిపించట్లేదు అంటే అలా మేనేజ్ బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నా మోర్ ఏంటంటే నిజంగానే ఈ మ్యూజిక్ అనేది అంటే ఎంత ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలి అనేది మన అందరికీ తెలిసింది అంటే ఈ సూపర్ సింగర్స్ త్రూ అంటే మీరు నేర్చుకున్న లెసన్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఏంటి యాక్చువల్లీ ఐ హ్యావ్ కమ్ టు మ్యూజిక్ సూపర్ సింగర్స్ ఓన్లీ టు లర్న్ లైక్ నేను విన్ అయిపోవాలి అని ఎప్పుడూ అనుకోలేదు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గో ఫర్దర్ ఎప్పటిదాకా ఉంటాము మనకు తెలియదు ఆర్ లైక్ సాంగ్ బాగా ప్రజెంట్ చేయగలగడం కూడా ఒక లక్ ఉంటుంది ఆన్ స్టేజ్ ఒక్కొక్క రోజు పర్ఫార్మ్ చేయగలుగుతాము ఒక్కొక్క రోజు చేయలేము సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు లర్న్ ఫ్రమ్ ద జడ్జెస్ సో వీ హ్యాడ్ అమేజింగ్ జడ్జెస్ రాహుల్ అన్న మంగలి అక్క శ్వేత మ్యామ్ ఆర్ టీమ్ లీడర్ అనంత్ సర్ అండ్ ఆర్ వాయిస్ ట్రైనర్స్ ఆఫ్ కోర్స్ అండ్ మ్యూజిషియన్స్ అందరూ సో ఐ హ్యావ్ సీన్ దేర్ ప్యాషన్ టువర్డ్స్ ద షో అనమాట సో హవ్ అ లాట్ ఫ్రమ్ దెమ్ అండ్ ఐ కేమ్ విత్ దాట్ ఓన్లీ సో ఐ లర్న్ అలాట్ యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ వైజ్ నేను చాలా ఇంప్రూవ్ చేసుకుందామని వచ్చాను ఐ డెంట్ నో నేను ఇంత బాగా పర్ఫామ్ కూడా చేయగలను ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలను అని చెప్పి నాకు ఐ డెంట్ హ్యావ్ అన్ ఐడియా బిఫోర్ సూపర్ సింగర్స్ సో ఐ గోట్ టు నో వాట్ ఆర్ మై ప్లస్ పాయింట్స్ అండ్ వాట్ ఆర్ మై మైనసెస్ సో ఐ హ్యావ్ టు బీ వర్కింగ్ ఆన్ దెమ్ సో ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సూపర్ సింగర్స్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మరి మీకు ఏమైనా ప్రైజింగ్ అలా ఏమైనా ఉంటుందా అంటే డేస్ కష్టపడతారు కదా ఒక త్రీ మంత్స్ అట్లా అలా ఏం లేదు సో ఈ టాప్ టూ వాళ్ళకి ఉండింది అని బట్ ద ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ మోర్ ఎనీవేస్ సూపర్ బండి సో ఫైనల్ గా మీ అల్టిమేట్ గోల్ అనేది ఆల్ టెక్నికల్ గా కానీ ఆల్రౌండర్ గా తయారవ్వాలి సో దిస్ సాంగ్ ఇస్ మై ఫేవరెట్ అండ్ ఇట్ వెంట్ వెల్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో సో ఇన్స్టాగ్రామ్గుల నా తలుపుల మనసుని ఎతికించేస్తా అరే తడి పొడి వయసుని ఉబికించేస్తా

ಅಮಿ کو ಹುಂದಾಗ ಮೇವು ನಡಿಚಸ್ತೇ ಸರದಾಗ ಮೇರು ಅಡ್ಡಸ್ತೇ ดಡಾ ಅಮಿ کو ดಡಾ ಬೀಥ ಕಿಕ್ಕಿನ ವನಿತೇನೇ ನೀ ಎಟ್ಟಿ ಸೆನ್ಸೆಷನ್ ಕನ್ನಿ ಚೂಪಲುವನ್ನದિલે ಸೂಪ ತೇಂ దూరముంచు దూరముంచుదాం ఓ ఒళ్ళునంత ఊరనుంచుదాం ఓ తయ తక్క తయ తక్క ఓ తారలకు చేతులెత్తుదాం సూపర్ సూపర్ సాహితి గారు మీకు మంచి టాలెంట్ ఉంది వాయిస్ తో పాటు సీరియస్లీ హార్ట్ ఫుల్ గా కోరుకుంటున్నాను సూపర్ వాయిస్ ఉంది మీది అండ్ మంచి మామూలు సింగర్ కాదు హండ్రెడ్ పర్సెంట్ మీ బీటెక్ కంప్లీట్ అయ్యి ఈ టెక్నికల్ అంతా మీరు గ్రిప్ తెచ్చుకునే లోపే ఒక మంచి ఫీలింగ్స్ లో మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్ అందరిలో ఖచ్చితంగా మీరు వర్క్ చేస్తారు మీ వాయిస్ కొన్ని క్రోడ్స్ ఆఫ్ పీపుల్ కి ఎప్పుడు ఫేవరెట్ వింక్ లో ఫేవరెట్ ఉంటుంది కదా అలా మీ సాంగ్ పాడేది ఖచ్చితంగా వస్తుందని సో మచ్ మీన్స్ వెరీ సూన్ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి